కామన్వెల్త్ క్రీడలను భారత్ నాలుగో స్థానంతో ముగించింది ఈ క్రీడల్లో చివరి రోజు భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు ఒక రజతం చేరాయి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పురుషుల సింగిల్స్ పురుషుల డబుల్స్ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో బంగారు పథకాలు దక్కాయి ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ ఫైనల్లో ఓడిన భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది ఈ పథకాలతో బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత పథకాల సంఖ్య ఇరవై మూడు స్వర్ణాలతో కలిపి అరవై ఒకటికి చేరింది రెండు వేల పద్దెనిమిది క్రీడలతో పోలిస్తే ఈసారి భారత పథకాల సంఖ్య ఐదు తగ్గింది అయితే సారి పదహారు పథకాలు షూటింగ్ విభాగంలో రాగా ఈసారి ఆ పోటీలను తొలగించడం భారత్కు ప్రతికూలంగా మారింది బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజున భారత్ కు నాలుగు స్వర్ణాలు ఒక రజతం దక్కాయి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్ తెలుగుతేజం పివి సింధు బంగారు పతకాన్ని ఓడిసిపట్టింది ఫైనల్లో కెనడాకు చెందిన లీ లీపై ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఒకటి పదమూడు తేడాతో సింధు వరుస సెట్లలో విజయం సాధించింది తద్వారా కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడిన భారత షట్లర్ గా సింధు రికార్డు నెలకొల్పింది ఇంతకుముందు సింధు రెండు పేల పద్నాలుగులో కాంస్యం రెండు వేల పద్దెనిమిదిలో రజతం గెలిచింది బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ పోరులో భారత షట్లర్ లక్ష్యసేన్ పసిడి పతకంతో మెరిశాడు మలేషియా క్రీడాకారుడు జేయుంగ్ తో జరిగిన తుది పోరులో లక్ష్యసే పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదహారు తేడాతో జైభేరి మోగించాడు తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని తరువాత రెండు గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ పసిడి సొంతం చేసుకున్నాడు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో కూడా భారత్ కు పసిడి దక్కింది సాత్విక్ చిరాగ్ శెట్టి జోడి సీన్ బెన్ ద్వయంపై ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఒకటి పదమూడు తేడాతో వరుస సెట్లలో గెలిచి స్వర్ణ పతకాన్ని కావసం చేసుకుంది టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో తెలుగు తేజం ఆచంట శరత్ కమల్ పసిడి పతకం అందుకున్నాడు ఇంగ్లాండ్ కు చెందిన లియామ్ పిచ్ తో జరిగిన ఫైనల్లో శరత్ కమల్ పదకొండు పదకొండు ఏడు పదకొండు రెండు పదకొండు ఆరు పదకొండు ఎనిమిది తేడాతో భేరి మోగించాడు పురుషుల హాకీ జట్టు ఫైనల్లో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది పసిడి కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియా చేతిలో సున్నా ఏడు గోల్స్ తేడాతో భారత్ పరాజయాన్ని చవిచూసింది ఈ పథకాలతో కామన్వెల్త్ క్రీడల్లో భారత పథకాల సంఖ్య అరవై ఒకటికి చేరింది ఇందులో ఇరవై రెండు స్వర్ణ పథకాలు పదహారు రజతాలు ఇరవై మూడు కాంస్య పథకాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది క్రీడల్లో భారత్ కు మొత్తం అరవై ఆరు పథకాలు రాగా ఈసారి ఐదు పథకాలు తగ్గాయి రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు ఇరవై ఆరు స్వర్ణాలు ఇరవై రజతాలు ఇరవై కాంస్యాలు దక్కాయి ఇందులో ఒక్క షూటింగ్ లోనే భారత్ కు ఏడు స్వర్ణాలు నాలుగు రజతాలు ఐదు కాంస్యాలు ఉన్నాయి ఈ పోటీల్ని ఈసారి తొలగించడం భారత్ కు ప్రతికూలంగా మారింది